పాయకరావు పేట ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నందు మాజీ శాసనసభ్యులు చెంగల వెంకటరావు విలేకరుల సమావేశం మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి అయినా చేస్తామని అలాగే నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినా తనపై ఉన్న ప్రేమాభిమానాలను ప్రజలందరూ చూపించడం అదృష్టంగా భావిస్తూ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. నా కష్టకాలంలో నా కొడుకు హాస్పిటల్ నిమిత్తం 12 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్ ఇవ్వడం జరిగిందని ఈ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేదన్నారు. అలాగే తన సహాయం సహకారాలని పార్టీకేనని చెంగల వెంకటరావు పదవితో సంబంధం లేదని ఆయన తెలియజేశారు. అలాగే పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని లేకుంటే సామాన్య కార్యకర్తగా కొనసాగుతున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు. నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి ఉక్మాకగూడిని యాదాద్రి పుణ్యక్షేత్రం వలె అభివృద్ధి చేయాలని నా ఆకాంక్ష అని పైకరావుపేటలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ ప్రజలకు చిల్లర వర్తక సంఘం వారికి ఇబ్బంది లేకుండా మెయిన్ రోడ్ విస్తరణ చేపట్టేందుకు కృషి చేస్తానని అన్నారు. ఆవేళ నీతిగా నిజాయితీగా ఆ రోజుల్లో 80-90 కోట్లు నిధులు పట్టుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి పిహెచ్ సెంటర్లు కానీ 30-bedded hospital కానీ ఎవరికైనా పట్టాలు ఇవ్వాలన్నా కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఎక్కడ ఒక రూపాయి అవినీతి నేను చేయకంట, అధికారులు కూడా అవినీతికి పాల్పడకంట కార్యక్రమాలు ఆవేళ జరిపించాం. మరి మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో రాజకీయాలు ఎవరో లేరు, మాకు అవకాశం కల్పించారు, పాకిరా ప్రజలు నన్ను ఆశీర్వదించారు. కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డాను. మీకు అందరికీ తెలుసు 15 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకి దూరంగా ఉన్నాను. మరి నేను దూరంగా ఉండడానికి కారణాలు కూడా మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. చెయ్యిన దీనికి జ్యుడిషియల్ విషయం మాట్లాడకూడదు, కొన్ని ఇబ్బందులు పడ్డాం, దాని మీద కొంచెం దూరంగా ఉండవలసి వచ్చింది. నా అదృష్టం ఏంటంటే ప్రజలందరూ గురించి చెప్తా ఉన్నాను, ఎప్పుడు కనిపించినా నేను టికెట్ అడగలేదు, నేను అడగను కూడా, ఆనాడు అడగలేదు, ఈనాడు కూడా నేను అడగలేదు, అడగను కూడా. ఏమన్నా అందరూ బాగున్నారా, నీ ఆరోగ్యం ఎలా ఉందని కూడా అడుగుతూ ఉంటాడు. సొంత ఫ్యామిలీ మెంబర్స్ అని అడుగుతారో లేదో కానీ ఆ ఎఫెక్షన్ అది నా అదృష్టం అవ్వచ్చు. ఇంకో నేను అందుకని నేను క్లియర్ కట్గా నేను చెప్తా ఉన్నాను. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా, ఈవెన్ బాబురావు గారికి ఇచ్చినా కూడా ఒక కార్యకర్తగా నా వంతు నేను ఆయన నవరత్నాలు ఆయన తాలూకా పథకాలు ఈయన పథకాలు నా అవసరం లేకపోయినా కూడా ఆయన ఎవరు క్యాండిడేట్ పెట్టినా కూడా గెలిచే పరిస్థితి ఉంది. వేళ సొంత ఇండివిజువల్ బెనిఫిట్స్ కానీ నా సహాయ సహకారాలు మాత్రం పార్టీకి ఉంటే పార్టీని ఎప్పుడు కూడా నేను డిస్టర్బ్ చేయను. ఎందుకంటే ఒక సిన్సియర్ కార్యకర్తగా ఈవేళ కూడా నేను తిరుగుతూ ఉన్నాను, క్యాడర్ అందరూ కూడా కొంచెం ఇదవుతున్నారు, నేనే చెప్తా ఉన్నాను. ఈవేళ నేనైతే క్లియర్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాను. ఈవేళ అందుకే ఒక సర్పంచ్లో ఎంపీటీసీలో వస్తారా మీరు రారా, లేకపోతే నాతో రాండి, లేకపోతే తర్వాత మీకు కక్ష అలాంటివి ఏమి అంటలేదు. వాళ్ళకి నేనే చెప్పేస్తున్నాను, చెంగల వెంకట్రావుకి పదవితో సంబంధం లేదు, సర్వీస్ చేయడానికే నేనున్నాను. ఉదాహరణకి పిఎల్పురం ఇష్యూ చూశారు మీరు, ఒక దళిత మహిళ మరి లైంగిక వేధింపులకు ఇదవుతే అరగంటలో నేను